చూపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు కాబట్టి వారు అనుభవజ్ఞులు, తప్పకుండా వారు సమాధానం చెప్తారు. దయచేసి ఒక విషయం చివరిగా అధ్యక్ష, దేర్ ఇస్ నో సచ్ వర్డ్ అధ్యక్ష. రెండు సార్లు 2020 లో తీసుకొచ్చిన, 2 ఆగస్టు 2022 లో తీసుకొచ్చినటువంటి సవరణల బిల్లులో కానీ వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టాలనేటువంటి అంశం ఎక్కడ కూడా బిల్లులో లేదనేది నాకు ఈ సవరణ బిల్లు ద్వారా అర్థమైంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చేటువంటి సందర్భంగా దయచేసి విద్యుత్ సవరణ బిల్లు లోపల ఎక్కడైనా అట్లాంటి అంశాలు ఉంటే సభ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఒక్క నిమిషం మాట్లాడియండి అన్న, మూడు పార్టీలు మాట్లాడి ఒక నిమిషం మాట్లాడియండి. ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినాక మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏముంటుంది అక్కడ? టూ టైమ్స్ అధ్యక్ష భారత పార్లమెంట్ లో సవర్ణ బిల్లులు 2020లో 2022లో వచ్చిన అధ్యక్ష. ఈ రెండు బిల్లులో ఎక్కడ కూడా వ్యవసాయానికి రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వద్దని భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులో ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయించి ఈ విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే కరెంటుని 2017లో భారతదేశంలో 24 గంటలు కరెంటు ఈ దేశం లోపల ఇచ్చేటువంటి రీతి లోపల కరెంటు సవరణలు తీసుకొచ్చి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 18,000 విలేజెస్కి కరెంటు లేకపోతే 1,000 రోజుల ప్రణాళిక పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లి ప్రతి గ్రామ పంచాయతీ కరెంటు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అందుకనే అవర్ మోటో ఈజ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని చెప్పిన తప్ప అవాస్తవాన్ని చెప్పాలనేటువంటి ఆలోచన మాకు ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. దేర్ ఇస్ నో సచ్ వర్డ్ అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ఒక 2 నిమిషాలైనా దయచేసి ఇంత పెద్ద బిల్లు మీద, రెండు సార్లు సవరణలు వచ్చినటువంటి బిల్లు మీద దయచేసి ఒక 2 నిమిషాలైనా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష